న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు కావిల్ రూరల్ మండలంలో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు మద్దతు ప్రకటించారు. మహాపాదయాత్రకు తమ వంతు సహకారం అందిస్తామని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుపల్లి పురందేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, జిల్లా బీజేపీ నేతలు భరత్ కుమార్ యాదవ్, వాకాట్ నారాయణ రెడ్డి, ఆంజనేయ రెడ్డి తదితరులు మద్దతు ప్రకటించడం జరిగింది. దానికి నాటి నుండి నేటి వరకు కూడా మేమందరం కట్టుబడి ఉన్నాం. అయితే మధ్యలో కొంచెం అంటే ప్రత్యక్షంగా మేము ముందుకు రాకపోవచ్చు, ఎందుకంటే అమరావతికి సంబంధించినటువంటి విషయం కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు కంటెంప్ట్ అవుతుందేమో అనేటువంటి ఆలోచనతో ప్రత్యక్షంగా మేము ముందుకు రాలేకపోవచ్చు. అయితే ఇవాళ స్వయంగా కోర్టు మీరు ఖచ్చితంగా ఈ పాదయాత్ర చేయవచ్చు అనేటువంటి ఒక డైరెక్షన్, ఒక నిర్దేశం ఇచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ సైతం రైతు సోదరులు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో పక్క జిల్లాల నుండి సోదర సోదరి మండలి వచ్చి తమ మద్దతు తెలపాలి అని చెప్పి భావించినప్పుడు వారి మీద లాఠీ చార్జీలు జరగడం, కొంతమందికి కాళ్ళు చేతులు కూడా విరగడం, ఇవన్నీ మనం మీడియాలో చూసినటువంటి విషయాలు. ఆ సందర్భంలో రైతులకి ఖచ్చితంగా భరోసా ఇవ్వాలి, వారి మనస్థైర్యాన్ని పెంచాలి అనేటువంటి ఆలోచనతో మొన్న తిరుపతికి వచ్చినటువంటి మా అమిత్ షా గారితో, హోంమంత్రి గారైనటువంటి అమిత్ షా గారితో చర్చించి పార్టీ యొక్క నిర్ణయం తీసుకుని ఇవాళ మీకు మా సంపూర్ణ మద్దతు తెలపడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అమరావతికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. 15 లక్షల రూపాయలు విరాళానికి రిసిప్ట్ కూడా వారికి అందజేయడం జరుగుతా ఉంది. అమరావతి ధ్యేయంతో ఇంత కష్టపడి వస్తున్నందుకు మరియు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే అమరావతి పరిరక్షణ సమితి సుమారుగా ఒక 2 సంవత్సరాల క్రితం దాన్ని రిజిస్టర్ చేశారు. ఆ రోజు నుంచి కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా నిజానికి ఇలాంటి యాత్ర వాళ్ళు ఆలస్యం చేశారు. అనేక సందర్భాల్లో నేను వ్యక్తిగతంగా చాలాసార్లు వాళ్ళకి వేరే వాళ్ళు తీసుకొని అమరావతికి రావటం కాదు, అమరావతినే తీసుకొని వెళ్ళి ప్రతి జిల్లాకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి, ఇది అమరావతి ఆ 29 గ్రామాలకు సంబంధించిన వాళ్ళదే కాదు, రాష్ట్ర రాజధాని 13 జిల్లాలకి సంబంధించిన నగరం రాబోతున్నది, అంటే గ్రోత్ ఇంజన్, ఎక్కడైనా సరే ఏ రాష్ట్రమైనా ఇంతకుముందు మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎవరైనా పిల్లలు చదువు పూర్తి చేస్తే వెంటనే హైదరాబాద్కి ఏదో ఉద్యోగానికి వెళ్ళేవారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, జయనగరు, హైదరాబాద్, అమీర్పేటకి వెళ్తూ ఉన్నారు. ఆ దౌర్భాగ్య పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి కలిగింది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఓకేనది? ప్రజాస్వామ్య పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. కానీ ఒకసారి ఓటు వేయండి అని అడిగి తర్వాత ఆయన అసలు రూపం బయటపడింది. 151 స్థానాలు గెలుచుకొని రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయకుండా కానీ కేవలం కక్ష సాధింపు చర్యల గురించే చేస్తూ వచ్చారు. ఆయన మొట్టమొదటి ప్రజావేదికని పోలవరం వచ్చిన రోజు నుంచి కూడా, ఆ తర్వాత ఈ అమరావతిని పాడు చేసిన దగ్గర నుంచి అన్ని ఇదే కార్యక్రమాల్లో ఉన్నారు. పాదయాత్ర రాయలసీమలో ఏదో అందం ఉంటుంది, లేకుంటే అది ఉంటుంది ఇది ఉంటుందని పురందేశ్వరి గారు చాలా గట్టిగా చెప్పారు. మేము ప్రతిరోజు నాయకులతో సంప్రదిస్తుంటాం, ఎక్కడికెక్కడ ఏదైనా అవసరం వస్తే మేము గంటల్లో వాళ్తామని చెప్పేసి తెలియజేస్తూ
దానికి ఆ భగవంతుడు మన మీద దయ ఉంచి మనకు అన్ని మంచి చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన పత్రికర్తలకు నమస్కారం చేస్తున్నాను।